నోటి దుర్వాసన కానీ దంతాలు వదులుకోవడం ఉచ్చిపోవడం ఈ సమస్యలు చాలా ఎక్కువగా చూస్తుంటాను. అంటే ఈ చాలా మంది కామన్ అని కూడా అనుకుంటూ ఉంటారు, వయసు పైబడే కొద్ది కూడా తలెత్తాయి అంటారు, ఎంతవరకు నిజమంటారు? ఇవి డెఫినెట్ గా అపోహ మాత్రమే. ఇప్పుడు 1247 బ్రాంచ్ లో కూడా మేము ప్యాథెటిక్ విషయం బాధపడే విషయం ఏంటంటే చిన్న వయసులో పళ్ళు వదిలైపోయి భయంకరమైన నోటి దుర్వాసనతో హాస్పిటల్ కి ట్రీట్మెంట్ కోసం వస్తా ఉన్నారు. ఇది కేవలం నెగ్లిజెన్స్ మాత్రమే అని నేను ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే స్టార్టింగ్ లోనే చిగుళ్లలో వ్యాధులు ఏర్పడినప్పుడు డాక్టర్ గారి దగ్గరకు వస్తే చిన్నగా చేసే లేజర్ చికిత్సలతోనే ఇన్ఫెక్షన్ పూర్తిగా తీసేయవచ్చు, నార్మల్ కి చేసేయవచ్చు. కానీ అవి చిగుళ్ల వ్యాధులు వచ్చాయని గాని నోట్లో జరుగుతున్న మార్పుల్ని గుర్తించకపోవడం వల్లే చిన్న వయసులో పళ్ళు వదులైపోవడం, చిన్న వయసులో పళ్ళ మధ్యన సందులు వచ్చేయడం, చిన్న వయసులో భయంకరమైన నోటి దుర్వాసనతో అటు ప్రొఫెషనల్ లైఫ్ లో గానీ ఇటు పర్సనల్ లైఫ్ లో గానీ ఇబ్బందులు రావడం అనేది చూస్తా ఉన్నాం. నేను ఇప్పటికన్నా చెప్పేది ఏంటంటే చిగుళ్లలో మార్పులు జరుగుతుంటే ప్రతి ఒక్కరు సీరియస్ గా తీసుకోండి. ఎవరికైనా చిగుళ్లలోంచి నెత్తురు వస్తున్నా, చిగుళ్లు కిందకి జారిపోతున్నా, లేత గులాబీ రంగులో ఉంటాయి చిగుళ్లు అనేవి, అవి ముదురు ఎరుపు రంగులోకి మారిపోతున్నా, పళ్ళ మధ్యన సందులు ఏర్పడి ఆహారం కొత్తగా ఎరుగుతూ మీకు కూడా తెలియకుండా మీరు పిన్నులు పుల్లలు వాడడం మొదలు పెడుతూ ఉంటారు, అన్కాన్షియస్ గా జరుగుతాయి ఇవన్నీ. అంటే ఇది వరకు ఎప్పుడు కూడా మీరు ఆహారం తిన్న తర్వాత పుల్ల అనేది వాడరు ఆహారం తీయడానికి బయటికి, కానీ కొత్తగా వాడుతూ ఉంటారు. ఇలాంటివన్నీ జరుగుతున్నాయంటే నోట్లో మార్పులు జరుగుతున్నాయి, చిగుళ్లలో మార్పులు జరుగుతున్నాయని అర్థం. సో వెంటనే మీరు డాక్టర్ గారి దగ్గరకు వస్తే ఆ జరిగే మార్పుల్ని, చిగుళ్లలో ఏర్పడిన ఇన్ఫెక్షన్ ని తీసేసి పళ్ళని హెల్దీగా చేయొచ్చు. దీనివల్ల లాభాలేంటి? చిగుళ్లు హెల్దీగా అవుతాయి, తద్వారా పళ్ళు హెల్దీగా అవుతాయి, పళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి, జీవితకాలం పళ్ళు స్ట్రాంగ్ గా ఉంటాయి. మీరు కృత్రిమ దంతాల మీద ఆధారపడవలసి లేదు. పళ్ళ మధ్యన సందులు రావడం గానీ నోటి దుర్వాసన రావడం గానీ జరగకుండా పూర్తిగా ఆపేయవచ్చు మనం. చాలా మంది డెంటల్ ట్రీట్మెంట్స్ తోటి ఇతర సమస్యలు వస్తాయని అపోహలు పడుతూ ఉంటారండి. అంటే ఆ ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు ఆ పెయిన్ తోటి వాటితో ఎంతవరకు అదే అపోహ మాత్రమేనంటారా? డెఫినెట్ గా అపోహ మాత్రమే అండి. ఇది రోజు మేము కూడా చూసేది, వేలాది మంది పేషెంట్లను చూస్తూ ఉంటాం కదా. సో మాకు కూడా ఈ రెగ్యులర్ గా ఈ ప్రశ్నలు అనేవి కనపడుతూ ఉంటాయి. పళ్ళు తీసేస్తే కళ్ళు పోతాయా, పళ్ళు తీసేస్తే జ్ఞాపక శక్తి తగ్గుతుందా, పళ్ళు తీసేస్తే తెలివితేటలు తగ్గిపోతాయా, చెవులో నొప్పి వస్తుందా, మీరు పళ్ళు తీయడం వల్లే చెవులో నొప్పి వస్తుంది, ఇలాంటి ప్రశ్న తరచుగా వింటూ ఉంటామండి. ఇవన్నీ అపోహలు మాత్రమే, వీటిని ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎవరూ కూడా నమ్మద్దు. ఎందుకంటే పంటికి కంటికి ముక్కుకి చెవుకి గొంతుకి ఎటువంటి సంబంధం లేదు, ఇవన్నీ వేర్వేరు విభాగాలు, అందుకే వేర్వేరు విభాగాలుగా విభజించబడినాయి కూడా. సో కాన్ఫిడెంట్ గా ట్రీట్మెంట్ చేయించుకోండి. అందుకే పార్థ డెంటల్ లోని ఒక వెసులుబాటు ఉంది, ఏంటి, ఎవరైనా కూడా ఇలా ఏదంటే అది చెప్పి ఏదంటే అనుమానాలు నివృత్తి చేసుకోవడానికి కూడా స్పెషలిస్ట్ ఒపీనియన్ అనేది మేము ఉచితంగా కల్పిస్తున్నాం. ఎవరైనా ఏ ఏజ్ వారైనా ఎంతమంది అయినా కూడా స్పెషలిస్ట్ తో అరగంట పాటు కాన్ఫిడెంట్ గా మాట్లాడచ్చు పూర్తి ఉచితంగా. అలాగే మా డాక్టర్ గారు ఏది చెప్తే అది మీరు నమ్మాలి అనేమి లేదు. మీ నోట్లో ఉండే సమస్యల్ని ఫోటోలు తీసి కంప్యూటర్ మానిటర్ పైన చూపిస్తారు. ఈ టెస్ట్ కూడా ఉచితంగానే ఏర్పాటు చేశాం, ఎందుకు మీ సమస్యలు మీరు చూడాలని. అలాగే మీ లోపల ఎముక ఎలా ఉంది, పళ్లల్లో ఎలాంటి మార్పులు జరుగుతున్నాయి, చిగుళ్లలో ఎలాంటి మార్పులు జరుగుతున్నాయి అనే విషయం మీకు కూడా అర్థం అవ్వాలి. మేము చెప్తే మీకు అర్థం కాదు అనే విషయంతో ఓపీజీ అనే ఒక పెద్ద ఎక్స్రే కూడా ఉచితంగా తీసి మీ సమస్యల్ని మీ కళ్ళ కట్టినట్టు చూపెడుతున్నాం. ఇది కేవలం పేషెంట్ కి తన సమస్య ఖచ్చితంగా ఎవిడెన్స్ తో అర్థం అవ్వాలి అని సదుద్దేశంతో ఏర్పాటు చేయబడింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా స్క్రీన్ మీద 4142000 నెంబర్ కనిపిస్తుంది, 47 బ్రాంచుల్ని కనెక్ట్ చేసేది ఆ నెంబరే, రిజిస్టర్ చేసుకోవాల్సింది కూడా ఆ నెంబర్కే. ఇష్టమైతే వచ్చి అప్రోచ్ అయ్యి మేము ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. చాలా మందికి 50 ఇయర్స్ ఆ ఏజ్ లో దంతాలు వదులుగా అవ్వడం, మాట్లాడుతున్నా సరిగ్గా మాట రాకపోవడం, నమిలి తినలేకపోవడం వంటి సమస్యలు ఉంటాయి. అంటే దానికి ఇతర ఆరోగ్య సమస్యలకి ఏమన్నా సంబంధం లేదండి? డెఫినెట్ గా ఏంటంటే వయసు పెరిగే కొద్దీ అంటే షుగర్ బీపీ లాంటివి వస్తుంటాయి, గుండె జబ్బులు వస్తుంటాయి, ఇతరాతర జనరల్ హెల్త్ పాడయ్యే కొద్దీ ఏంటంటే మనుషులు పేషెంట్ల అందరిలో కూడా డెఫినెట్ గా పళ్ళు ఊడిపోతాయి. ఎందుకంటే మాకు ఈ పరిస్థితి ఇతర సమస్యలు ఉన్నాయి కాబట్టి పళ్ళు ఊడిపోతాయి, పళ్ళు కదిలిపోతాయి, నోటి దుర్వాసన డెవలప్ అవ్వడం సహజమే. ఎందుకంటే షుగర్ వచ్చింది, బీపీ వచ్చింది, గుండె జబ్బు వచ్చింది, వయసు కూడా పైబడుతుంది, మేము పెద్దవాళ్ళం అయిపోతున్నాం అని ఆలోచనలో ఉంటారు. ఇది ఖచ్చితంగా అబద్దమే. ఎందుకంటే వేరే సమస్యలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు నోటిని చిగుళ్ళని పళ్ళని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. మీరే ఒకసారి మీ దినచర్యను ఆలోచించండి. పొద్దున్నే లేసి కేవలం ఒక 2 నిమిషాలు మటుకు బ్రష్ చేస్తారు, తర్వాత ఇంకేమి చేయరు. దానికి ఎప్పుడు క్లీన్ చేయడం కానీ ఆహారం ఇరుక్కున్నా కొంతమంది తీయడానికి కూడా ప్రయత్నించరు, అలాగే ఆహారాన్ని నోట్లో పెట్టుకుని కంటిన్యూ అయిపోతుంటారు. దీనివల్ల ఏమవుతుందంటే అండర్ మైండ్ గా అంటే మీకే తెలియకుండా
చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవ్వడం, చిగుళ్ళు పాడవుతూ ఉండడం, ఎప్పుడైతే చిగుళ్ళు పాడైనయో పళ్ళు పాడవడం, నోటి దుర్వాసన రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇది మీకు తెలియకుండా జరిగేది. మీరు చూడండి, కొంచెం శ్రద్ధ తీసుకుని 40 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి సంవత్సరం ఒక్కసారి షుగర్ డయాబెటిక్ ప్రొఫైల్ తో పాటు ఒకసారి పళ్ళు క్లీన్ చేయించుకోండి, డెంటల్ స్క్రీనింగ్ కూడా చేయించుకుని చూడండి, అలాగే గుండె కార్డియాక్ ప్రొఫైల్ చేయించుకుంటారు. ఇలా వీటన్నిటితో పాటు ఒక్కసారి డెంటల్ క్లీనింగ్ చేయించుకుని చూడండి. ఎవరికి జీవిత కాలంలో ఎలాంటి సమస్యలు వచ్చినా పళ్ళు వదులవడం కానీ, పళ్ళ మధ్య సందులు రావడం కానీ, నోటి దుర్వాసన ముఖ్యంగా రాకుండానే కంఫర్టబుల్ గా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇది కేవలం నెగ్లిజెన్స్ వల్ల ఇలా జరుగుతుంది. సంజీవయ్య గారు కాల్. సంజీవయ్య గారు, హలో. ఓకే, నోటి దుర్వాసన అనేది ఇతర హెల్త్ ప్రాబ్లమ్స్ కి ఏమైనా ఇండికేషన్? లేదండి, నోటి దుర్వాసన అనేది జనరల్ గా చిగుళ్లలో వ్యాధులు ఉంటే నోటి దుర్వాసన ఉంటుంది. పళ్ళు పుచ్చిపోతూ ఉంటాయి, పిప్పి పళ్ళు ఉంటాయి చాలా మందికి నోట్లో, వాళ్ళందరికీ కూడా నోరు దుర్వాసన వస్తుంటది. అలాగే ఆహారం పళ్ళకు మధ్య నిరుకుతుంది, వాళ్ళకు నోటి దుర్వాసన వస్తుంటది. పళ్లతో పాటు చిగుళ్లలో కూడా పాచి పేరుకుంటది, వాళ్ళకు నోటి దుర్వాసన వస్తుంటది. కొంతమందికి పంటి వెనక భాగాన గారా పాచి పెట్టేస్తుంది, వాళ్ళకు నోటి దుర్వాసన వస్తుంటది. ఇలా రకరకాల సమస్యల వల్ల నోటి దుర్వాసన వస్తుంటది. కాకపోతే ఈ రోజుల్లో ముగ్గురుని తీసుకుంటే ఇద్దరు ఈ నోటి దుర్వాసన అనేది కామన్ గా కనపడతా ఉంది. కాబట్టి ముందుకొచ్చి నోటి దుర్వాసన అని ఎక్స్పోజ్ కావట్లేదు, ఎందుకంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కింద ఫీల్ అవుతా ఉన్నారు. అది జనరల్ సమస్య అంటే అది ఒక రకమైన చిన్న మార్పు, ఒక చిన్న ఇన్హిబిషన్ అంతే. డాక్టర్ దగ్గరికి వెళ్తారనుకోండి, 5 నిమిషాల్లో మీకు నోరు దుర్వాసన ఎందుకు వస్తుంది అనేది చిన్న టెస్ట్ చేసి, చిన్న ఎగ్జామినేషన్ చేసి వెంటనే చెప్తారు. ఆ చిన్న సమస్యని సాల్వ్ చేసేయడం ద్వారా పర్మనెంట్ గా నోటి దుర్వాసన అనేది ఆపేయవచ్చు. అంతేగాని చూయింగ్ గమ్లు నవ్వడం ద్వారా, 4-5 సార్లు బ్రష్ చేయడం ద్వారా, లేదా ఇంట్లో దొరుకుతాయి లవంగాలు ఇలాచీలు, లేకపోతే కొంతమంది నవ్వులుతూ ఉంటారు నోటి దుర్వాసన ఆపడానికే, కొంతమంది మౌత్ వాష్ వాడుతూ ఉంటారు. ఇవన్నీ ఏంటంటే ప్రత్యామ్నాయాల కింద వెతుక్కున్నారు. అలా కాదండి, మీ సమస్యకి సొల్యూషన్ ఉంది. పక్కాగా చక్కగా నోటి దుర్వాసన ఆపేయచ్చు. ఎవరికైనా కూడా ఈ ప్రాబ్లం సాల్వ్ చేసిన అవకాశాలు పూర్తిగా ఆధునిక దంత వైద్యంలో ఉన్నాయి. శ్రీనివాసరావు గారు కాల్. శ్రీనివాసరావు గారు, హలో. శ్రీనివాసరావు గారు, హలో. ఓకే, ఈ ఆర్టిఫిషియల్ టీత్ అనేవి ఒకప్పుడు టోటల్ గా డెంచర్స్ పెట్టుకునేవాళ్ళు, ఇప్పుడు వాటి ప్లేస్ లో డెంటల్ ఇంప్లాంట్స్ అంటే ఆ వాటికి టోటల్ గా సబ్స్టిట్యూట్స్ అయ్యి అన్ని సందర్భాల్లో పెట్టుకోవడం కుదురుతుందా డెంటల్ ఇంప్లాంట్స్? డెంటల్ ఇంప్లాంట్స్ అనేవి కృత్రిమ దంతాలను ఏర్పాటు చేయడానికి మనం వాడుతూ ఉంటాం జనరల్ గా ఈ డెంటల్ ఇంప్లాంట్స్ అనేవి. అయితే ఏంటి, ఇప్పుడు కృత్రిమ దంతాలను ఏర్పాటు చేసుకోవాలి అంటే ఫిక్స్డ్ పద్ధతుల్లోనే ఏర్పాటు చేయాలి. ఒకప్పుడు తీసి పెట్టుకునే పళ్ళు వాడేవాళ్ళం, ఇప్పుడు ముందు పన్ను వెనక పన్ను సహాయంగా తీసుకుని బ్రిడ్జ్ పద్ధతిలో పెడుతున్నాము. కానీ కొంతమంది ఏంటంటే ఇప్పుడు జనరేషన్ ఎస్పెషల్లీ చెప్పాలంటే కృత్రిమ దంతాలు ఏర్పాటు చేసేటప్పుడు ఆరోగ్యంగా ఉండే పన్నును అరగతీయడం ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు వాళ్ళు. పన్ను ఎక్కడ పోతే అక్కడే పన్ను పెట్టచ్చు కదా ఫిక్స్డ్ పద్ధతిలో అడుగుతున్నారు. ఎస్, ఇప్పుడు పాసిబిలిటీ ఉందంటే అలా డెఫినెట్ గా చేయడానికి ఇంప్లాంట్ సహాయంతో నోట్లో ఏ ఒక్క పన్ను సహాయం లేకుండా చక్కగా ఎముకలకు టైటానియం అనే చిన్న స్క్రూని వేసి ఎక్కడ పన్ను లేదో అక్కడ పన్నును పెట్టచ్చు, ఫిక్స్డ్ గా పెట్టచ్చు. అవి చాలా గట్టిగా ఉంటాయి, నమలడానికి తినడానికి ఉపయోగపడతాయి. అన్ని రకాల ఆహారాలని నమ్మిలు తినొచ్చు, చూడటానికి కూడా చాలా నేచురల్ గా ఉంటాయి. అలా నోట్లో ఒక్క పన్ను లేకపోయినా కూడా మన ఇంప్లాంట్ సహాయంతో పూర్తిగా పళ్ళు పెట్టడం ఇప్పుడు సాధ్యమే. అలాగే ఇంప్లాంట్స్ అనేవి కూడా పెద్దవాళ్ళు వాడే పళ్ళ సెట్లలో కూడా పూర్తిగా ఉపయోగపడతాయి. పెద్దవాళ్ళు వాడే పళ్ళ సెట్లతో రకరకాల ఇబ్బందులు పడుతుంటారు, పళ్ళు కదిలిపోతున్నాయని, ముందుకు పడిపోతున్నాయని, జారిపోతున్నాయని, నమలలేకపోతున్నామని, గుర్చుకుంటున్నాయని, ఇలా రకరకాల సమస్యలు ఉంటాయి. అయితే పై తవడలో 2 లేదా 4 ఇంప్లాంట్స్, కింద తవడలో 2 లేదా 4 ఇంప్లాంట్స్ వేసి ఈ పళ్ళ సెట్లనే వాటికి అతికిస్తే పర్ఫెక్ట్ గా కూర్చుంటాయి. పెద్దవాళ్ళు చెప్పే కంప్లైంట్స్ అన్నింటినీ కూడా మనం పూర్తిగా ఓవర్కమ్ అయిపోయి వాళ్ళ అన్ని విధాలైన కంప్లైంట్స్ అయిపోతాయి. వాళ్ళు దగ్గిన, నవ్విన, నీళ్లు తాగిన, ఆహారం తిన్నా కూడా పళ్ళ సెట్లు కదలో గట్టి కూర్చుని ఉంటాయి. ఇన్ని రకాలుగా ఇంప్లాంట్స్ అనేవి ఉపయోగపడుతున్నాయి. డెఫినెట్ గా దీన్ని ఆఫ్ చేసుకోవడంలో తప్పలేదు. కాకపోతే పేషెంట్లందరికీ ఆర్థిక సమస్యల వల్ల ట్రీట్మెంట్ చేసుకోలేకపోతే పార్థ డెంటల్ 47 బ్రాంచుల్లో కూడా ఈఎంఐ ఫెసిలిటీ అనేది అందుబాటులోకి తీసుకొచ్చాం. ఎవరైనా కూడా ఫీజు మొత్తాన్ని ముందు కొంత పే చేసి మిగతా అమౌంట్ అంతా కూడా ఒక సంవత్సర కాలం పాటు కొద్ది కొద్దిగా ఈఎంఐ పద్దతిలో 12 నెలలు పే చేసుకునే అవకాశం ఉంది. దీనివల్ల మీ పైన ఎలాంటి ఇంట్రెస్ట్ ఉండదు, 0 ఇంట్రెస్ట్ తోని ఏర్పాటు చేశాం. కేవలం పేషెంట్ కేవలం ఆర్థిక ఇబ్బందుల వల్లే వెనక్కి వెళ్లిపోవడం, జబ్బుని ముదిరిపించుకోవడం, తర్వాత సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత వచ్చి ట్రీట్మెంట్ చేసుకోవడం అని వస్తూ ఉన్నారు. దానివల్ల సమస్య ఎక్కువ పెరిగిపోతుంది, మా చేతుల్లో కూడా సహాయం చేయలేని పరిస్థితిలో వస్తూ ఉన్నారు. సో దీన్ని ఓవర్కమ్ అవ్వడానికి ఈ ఫెసిలిటీ అనేది అందుబాటులోకి తీసుకొచ్చాం. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత దంతాలు పుచ్చిపోవడం, టీత్ డీకే అనేది ఆహారపు అలవాట్లు వాళ్ళు సరిగ్గా బ్రష్ చేసుకోకపోవడం అనేది ఒక కారణమైతే,
కొంతవరకు వంశపారంపర్యంగా కానీ లేకపోతే జెనెటిక్ రీజన్స్ తో కూడా వస్తాయంటారు, ఎంతవరకు అనేది డిస్కస్ చేద్దాం. ఇప్పుడు హలో డాక్టర్ లో షార్ట్ బ్రేక్.